విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటానికి రూపమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటినీ పెద్దది అని వెల్లడించారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందన్నారు. ఈ మహావిగ్రహం అందరికీ స్ఫూర్తిదాయకమని కానీ పెత్తందారుల పత్రికలను చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని అన్నారు. దళిత బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శించారు. మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ తేవాలని, ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని, ఒక చేయూత ఇవ్వాలని, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని, ఇవ్వాలని, ఓ ఆరోగ్య ఆసరాతో ఆదుకోవాలని, ఓ 104 ఒక 108 ఫోన్ కొడితే చాలు కుయి 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 అంటూ ఆ పేదవాడి ముంగిటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని, గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని, ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని, హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని, ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్య. విజయవాడలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం 404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. దీంట్లో అంబేద్కర్ పీఠం 81 అడుగులు కాగా ప్రధాన విగ్రహం 125 అడుగులు ఎత్తు ఉంటుంది. పీఠంపై G+2 తరహాలో గదులు నిర్వహించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు 2000 మంది సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.